దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 31వ కీర్తన 2వ వచనం. యెహోవా నిన్ను రక్షించుటకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను కోటగాను ఉండును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, నిజంగా ఆయన శరణ చొచ్చిన మనల్ని మన దేవుడు ఎన్నడూ సిగ్గుపడనివ్వడండి. ఎందుకంటే మనం ఆయన శరణ చొచ్చాం. నువ్వే దిక్కయ్యా, నువ్వే దేవుడువయ్యా, అయ్యా నిన్ను నమ్ముకున్న వారిని నువ్వే కాపాడతావయ్యా అనుకుంటూ ఆయన శరణ చొచ్చి ఆయన వైపు చూస్తున్నాగా తప్పక ఆయన మనల్ని విడిపిస్తాడు ఈ కష్టాల నుండి. సిగ్గుపడనివ్వడు ఎన్నడు ఆయన శరణ చొచ్చిన వారిని. అయితే ఆయన ఎలా కాపాడతాడు అంటే, ఆయన తన ప్రజల్ని రక్షించటానికి వారికి ఒక ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఒక ఇల్లుగాను ఒక కోటగాను కొండగాను ఆయన ఉంటాడు ఖచ్చితంగా. కనుక ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీకు ఆయన ఆ విధంగా ఉండునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఆయన అలా ఉంటే ఎలా ఎంత అద్భుతంగా ఉంటుందో మనం కీర్తన గ్రంథం 91వ కీర్తనలోకి వెళితే అక్కడ అంటాడు చూద్దాం. 91వ కీర్తన 9వ వచనం నుండి చూస్తే ఈ కీర్తనకారుడు ఏమంటాడంటే, అయ్యా నీవే నా ఆశ్రయము అని నేను మహోన్నతుడైన దేవుని నాకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నాను అంటాడు. అంటే ఇక్కడ కీర్తనకారునికి దేవుడు మేలు చేయటానికి గల కారణం ఈ కీర్తనకారుడు అంటాడు, నీవే నా ఆశ్రయం, అయ్యా నువ్వే నా దుర్గం, నిన్ను శరణు చొచ్చాను అని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావుగా. అయితే ఆయన అంటున్నాడు, నీకు అపాయమేది రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆ దూతలు ఏం చేస్తారంటే, నీ పాదాలకు రాయిగుళ్ళ తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఎంత అద్భుతమైన కాపుదల! ఇంత అద్భుతంగా కాపాడటానికి గల కారణం ఆ భక్తుడు అన్నమాట, అయ్యా నీవే నా ఆశ్రయం, నీవే నా కోట, నువ్వే నా దుర్గము అని ఎప్పుడైతే ఆ దేవుణ్ణి అన్నాడో వెంటనే ఆ దేవుడు ఇంత అద్భుతంగా కాపాడుతున్నాడు. ఏ అపాయం రాకుండా, ఏ తెగులు ఆ గుడారాన్ని సమీపించకుండా కాపాడుతున్నాడంట. మార్గాలన్నింటిలో కాపాడటానికి దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడంట. ఎంత అద్భుతమైన కాపుదలండి! ఇంకా ఆ పైన ఇదే కీర్తనలో మధురు వచ్చిన కానుండి మనం చూస్తే, మహోన్నతుని చాటుకి వస్తే ఎవరైనా వాళ్ళు ఎవరి నీడకొచ్చినట్టు చెప్పన, సర్వశక్తులు ఉన్నవాని నీడకొచ్చినట్టు. ఆ సర్వశక్తులు ఉన్నవాని నీడకొస్తే ఆ నీడకొచ్చి ఏమనాలంట, నీవే నా ఆశ్రయం, నీవే నా కోట, నీవే నేను నమ్ముకున్న దేవుడు అని నేను నా దేవుడైన యెహోవాను గురించి చెప్పుచున్నాను అంటాడు. అంటే దేవుడైన యెహోవాను గురించి ఈయన చెప్తున్నాడు. ఇందాకేమన్నాడు, నీవే నా ఆశ్రయము అని నువ్వు చెప్పావుగా, అందుకే ఇలా నేను కాపాడుతున్నాను అన్నాడు ఇందాక 9వ వచనంలో. ఇక్కడేమంటున్నాడు, ఆ మహోన్నతుని చాటనికి వచ్చి ఇప్పుడు అంటున్నాడంట, అయ్యా నీవే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. దేవుడు గురించి చెప్తున్నాడు. ఇలా చెప్పిన విధానాన్ని బట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పన, వేటగాడు ఎన్ని ఉర్లొగ్గినా ఆ వేటగాని ఉరుల్లో పడకుండా విడిపిస్తున్నాడు. నాశనకరమైన తెగులు ఏది రాకుండా రక్షిస్తున్నాడు. రెక్కలతో కప్పుతున్నాడు, ఆ రెక్కల కింద ఆశ్రయం కలగజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, రాత్రి వేళ కలిగే భయం కానీ, పగటి వేళ ఎగురు బాణం కానీ, చీకటిలో సంచరించే తెగులు కానీ, మధ్యాహ్నమందు పాడు చేసే రోగాన్ని కానీ ఏది రాకుండా కాపాడుతున్నాడు. పక్కన
వెయ్యి మంది పడినా కుడి ప్రక్కన పదివేల మంది కొలినా అపాయం అనేది దగ్గరకు రాకుండా కాపాడుతున్నాడు. ఏం కాపుదలండి, అన్నది ఒక చిన్న మాట. ఏమని, అయ్యా నువ్వే నా ఆశ్రయం, నీవే నా కోట, నీవే నేను నమ్ముకున్న నా దేవుడవు అని యెహోవాను గురించి ఈయన చెప్పిన కారణాన ఆ దేవుడు ఎంత అద్భుతంగా కాపాడుతున్నాడు. ఈ రోజున మనం నమ్ముకున్న దేవుని గురించి మనం ఏం చెప్తున్నాం, మనం నమ్ముకున్న దేవుని గురించి మనం పాజిటివ్గా చెప్తాం. ప్రస్తుతానికి మనం కష్టాలు ఉండొచ్చు, ప్రస్తుతానికి ఇబ్బందుల్లో ఉండొచ్చు, ప్రస్తుతానికి కొన్ని నష్టపడవచ్చు, కానీ ఆ దేవుణ్ణి గురించి మనం పాజిటివ్గా చెప్తే ఆ పాజిటివ్గా చెప్పిన దాన్ని బట్టి ఆయన సంతోషపడి ఆయన ఎంత అద్భుతంగా కాపాడుతున్నాడో చూశారుగా మీరు ఆ 91వ కీర్తన అంతా. ఇలా మనం పరిశీలిస్తే 121వ కీర్తనలో కూడా అదే, 121వ కీర్తనలో మనం చూస్తే అక్కడ అంటాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుంది. సహాయం ఎక్కడి నుండి వస్తుంది, యెహోవా వల్లనే. నా దేవుడు ఎలాంటి వాడు అంటే భూమి ఆకాశాన్ని సృజించిన వాడు, ఆయన నమ్ముకున్న వారిని పాదాలు తొట్టిల్లనియ్యాడు అంటూ కాపాడివాడే కునుకుడు నిద్రపోడు అంటూ ఆ దేవుని కాపుదలను గురించి మాట్లాడుతున్నాడు. ఇంత అద్భుతంగా దేవుని గురించి ఇంత విశ్వాసంతో మాట్లాడిన వారి జీవితాల్లో ఆయన కాపాడకుండా ఆయన భద్రపరచకుండా ఎలా ఉండగలడు? ఈ రోజున ఈ కీర్తనను మనం చదువుకున్న ఈ 31వ కీర్తనలో ఇక్కడ దావీదు భక్తుడు అంటున్న ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే ఈయన్ని దేవుడు అంత అద్భుతంగా కాపాడటానికి గల కారణం ఎందుకు అంటే, ఇప్పుడు ఈయన దేవుడి మీద అలాంటి విశ్వాసం ఉంచుతున్నాడు. అయ్యా నీ శరణ చొచ్చిన వారిని, అయ్యా ఎన్నడూ సిగ్గుపడని లేకుండా నువ్వు కాపాడతావు కదయ్యా అంటూ ఈయన ఎప్పుడైతే అన్నాడో అలా నమ్మికతో అన్నప్పుడు ఈయన కూడా దేవుడు అలాగే, ఎలాగంటే రక్షించడానికి ఆశ్రయ శైలంగాను ఉంటావయ్యా, ప్రాకారం గల ఇల్లుగాను ఉంటావయ్యా, కొండగా ఉంటావు, నువ్వు ఒక కోటగా ఉంటావు. నిజంగా ఆ దేవుణ్ణి నమ్మి ఈ విధంగా ఎవరు పాజిటివ్గా మాట్లాడతారో వారి జీవితాల్లో ఆ విధంగా కార్యాలు చేస్తాడు. ఈ రోజున ఆయన్ని నమ్మి పాజిటివ్గా దేవుని గురించి మాట్లాడుతున్న మిమ్మల్ని, అలాగే మీరు నమ్మిన ప్రకారం మిమ్మల్ని, నన్ను, మనందరినీ దేవుడు అలా కాపాడునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నా అమ్మునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా. మీ గురించి వారు పాజిటివ్గా అయ్యా, వారి కష్టాల్లో ఉండి కూడా ఇబ్బందుల్లో ఉండి కూడా మీరు వారికి ఏ విధంగా మీ కాపుదలిస్తారో, ఏ విధంగా రక్షిస్తారో, ఏ విధంగా ఒక కోటగా, ఒక అండగా, ఒక ఆశ్రయంగా ఉంటారో అయ్యా, ఎలాగైతే ప్రభా భక్తుడు చెప్పాడో వీరు కూడా అలాగే చెప్తున్నారు. దయచేసి వీరిని కాపాడి మీ కృపలో భద్రపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. Amen. May God bless you all. Thank you.